హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, రోడ్ నెంబర్ 4, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మగవాళ్ళలో చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మాకు స్కిన్ బాగుంది కానీ కింద అటాచ్మెంట్ ఒకటే ప్రాబ్లం ఉంది సార్, స్కిన్ యథావిధిగా అంగం చిన్నగా ఉన్నా పెద్దగా అయినా కానీ ఈజీగా మూవ్ అవుతుంది, కానీ కింద అటాచ్మెంట్ మాత్రం పట్టుకోవడం వల్ల ఇంటర్కోర్స్ చేసినప్పుడు కలిసినప్పుడు ఆ అటాచ్మెంట్ వల్ల విపరీతమైన పెయిన్ రావడము, అప్పుడప్పుడు కట్ అయిపోవడము, బ్లీడ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. మాకు స్కిన్ అంతా బాగుందని చెప్తూ ఉంటారు. సో చాలామందికి ఏంటి అంటే ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫ్రెన్యులమ్ అంటుంటాం అన్నట్టు. ఈ అటాచ్మెంట్ పైన ఉన్న చర్మము ఏదైతే ఉందో పైన ఉన్న చర్మం ఫ్రీగా ఉంటుంది, కానీ కింద ఉన్న చర్మం మాత్రం కింద అటాచ్ అయ్యి ఉంటుంది. సో మనం వెనక్కి అన్నప్పుడు పైన చర్మం ఎంత వెనక్కి అయినా వస్తుంది, కానీ కింద చర్మం ఇక్కడ అటాచ్ అయి ఉండడం వల్ల మొత్తం వెనక్కి రాదన్నట్టు, కింద స్ట్రక్ అవుతుంది అన్నట్టు. దీన్ని మనం ఫ్రెన్యులమ్ అంటాం. యూజువల్గా నార్మల్ సైట్ చూసుకుంటే కనుక ఆ గ్లాన్స్ అంటాం, ఏదైతే గ్లాన్స్ అంటామో గ్లాన్స్కి కింద బాగాన ఫ్రెన్యులమ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. కానీ ఇట్లా కాకుండా చాలామందికి ఏమవుతుందంటే కింద రెగ్యులర్ అటాచ్మెంట్ కాకుండా పైన అటాచ్ కావడము, చివరికి కొందరికైతే మూత్రం పోసే హోల్ దగ్గర కూడా అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. దీన్ని హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ అంటారు, కొందరికి షార్ట్ ఫ్రెన్యులమ్ అంటారు, చిన్న ఫ్రెన్యులమ్ ఉంటుంది, జస్ట్ కిందికి అనగానే అక్కడ స్ట్రక్ అయిపోయి చర్మాన్ని వెనక్కి రానియకుండా స్ట్రక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో వీటన్నిటిని మనము హై అటాచ్డ్ ఫ్రెన్యులమ్ అని, షార్ట్ ఫ్రెన్యులమ్ అని అంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ ఫ్రెన్యులమ్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, దీన్నే మనం సర్జరీలో మనం ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. దీన్ని మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్గా ఎటువంటి కుట్లు కోత లేకుండా లేజర్తో చేయడం జరుగుతుంది, లేజర్ ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. అయితే ఈ ఫ్రెన్యులమ్ అనే చిన్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో చూడడానికి చిన్న అటాచ్మెంటే కానీ వెరీ డేంజరస్ అటాచ్మెంట్. ఎందుకు అంటే ఈ అటాచ్మెంట్ లోపలనే చిన్న ఆర్టరీ, వెజల్ అంటాం కదా, రక్తనాళం అనేది దాగి ఉంటుంది అన్నట్టు. దీన్ని ఫ్రెన్యులర్ ఆర్టరీ అంటాం. ఇది ఎంత డేంజర్ అంటే ఒక్కొక్కసారి ఇది కట్ అయిపోవడం వల్ల, కలిసినప్పుడు కానీ లేకపోతే మాస్టర్బేషన్ చేసేటప్పుడు కానీ చాలామందికి ఇది కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. ఎంత బ్లీడింగ్ అంటే కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా ఆగదు, దాంతో మనము అక్కడ ప్రెషర్ పెట్టేసి హాస్పిటల్కి రన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఖచ్చితంగా కుట్లు కూడా చాలామందికి వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎమర్జెన్సీగా. సో ఇట్లాంటివన్నిటికీ ఫ్రెన్యులమ్ అనేది చాలా చూడడానికి చిన్న అటాచ్మెంట్ కానీ వెరీ డేంజరస్ అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మనకు ఇబ్బంది అవుతుంది రొటీన్ ఇంటర్కోర్స్లో కావచ్చు, లేకుంటే మాస్టర్బేషన్ చేసేటప్పుడు కావచ్చు, లేకుంటే వాష్ చేసుకునేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కనుక ఇలాంటివి పెయిన్స్ వస్తుంది అంటే దానికి ఖచ్చితంగా రెమెడీగా చూసుకుంటే కనుక లేజర్ ఫ్రెన్యులోప్లాస్టీ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తామంటే ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడ నుంచి తీసేసి కిందికి రెగ్యులర్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ ప్రొసీజరు, అండ్ వితిన్ 10 మినిట్స్లో మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మత్తు కూడా లోకల్ మత్తు అంటాం కదా, ఏదైతే ఉందో ఫ్రెన్యులమ్ దగ్గరనే మత్తు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. పోస్ట్ సర్జరీ తర్వాత కూడా, పోస్ట్ సర్జరీ తర్వాత కూడా ఎటువంటి పెయిన్ కానీ ఏమి ఉండదు. ఒక 1 వీక్ వరకు మాత్రం కొంచెం ఎరెక్షన్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము, అండ్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఒకవేళ అందులో ఫ్రెన్యులర్ ఆర్టరీ ఉంది, రక్తనాళం ఉంది అంటే దానికి సేఫ్ సైడ్ ఒక సూచర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సూచర్ కూడా 1 వీక్లో అది ఆటోమేటిక్గా అబ్జర్వబుల్ సూచర్ కాబట్టి పడిపోతుంది. సో వీళ్ళకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫ్రెన్యులోప్లాస్టీతో పాటు ఎప్పుడైనా సర్కమ్సిషన్ చేయించుకుంటేనే 100% రిజల్ట్స్ ఉంటుంది. అది ట్రూ. ఎందుకు అంటే ఎంత మనం ఫ్రెన్యులమ్ అటాచ్మెంట్ తీసి కింద అటాచ్ చేసినా కానీ పైన ఉన్నంత స్కిన్ ఫ్రీగా మూమెంట్ కింద స్కిన్ ఉండదు. ఎందుకంటే ఎంత తీసినా కానీ ఫ్రెన్యులమ్ దగ్గర ఎంతో అంత అటాచ్మెంట్ అనేది ఆగిపోతుంది. సో ఫ్రెన్యులోప్లాస్టీ అనేది ఇంక్లూడింగ్ సర్కమ్సిషన్ అంటే ముందరున్న చర్మంతో పాటు ఫ్రెన్యులమ్ తీసేస్తే 100% రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను పదే చెప్తుంటాను. ఇట్లా ఫ్రెన్యులమ్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మీరు చెప్పిందే కరెక్ట్ సార్, వెనకాల ఉన్న చర్మం నాకు ఆగిపోతుందని చెప్పి మళ్ళీ సర్కమ్సిషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ చాలామందికి ఓన్లీ ఫ్రెన్యులమే బాధ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ ఫ్రెన్యులోప్లాస్టీ చేయించుకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకమైన ఫ్రెన్యులమ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాను, మీరు ఎనీటైమ్ నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.